हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल प्रशांति पेरमुल्ला। फ्रेंड्स, ఈరోజు ఈ వీడియోలో వెనీలా కేక్ ని అదే yellow కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి। ఇది వెనీలా కేక్, జస్ట్ కలర్ యాడ్ చేశాను, ఇంకేమీ లేదు, నా బర్త్డే కి చేశానండి। సో ఆ వీడియో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। మరి లేట్ చేయకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి। అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి। ఇక్కడ నేను ఎగ్లెస్ కేక్ ని తీసుకున్నానండి, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ చాలా వీడియోస్ లోని ఎగ్లెస్ కేక్ ని ప్రిపేర్ చేశాను, డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, లింక్స్ అనేవి ప్లే లిస్ట్ లోని మీరు చూడొచ్చు, స్పాంజీగా కూడా వస్తుంది అండ్ అలాగే రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను కేక్ ని। వాటి మీద షుగర్ సిరప్ ని యాడ్ చేసుకోవాలండి, అప్రే జ్యూసీగా వస్తుంది పేస్ట్రీ కేక్ అనేది। ఇలా షుగర్ సిరప్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ విప్పింగ్ క్రీమ్ చేసుకున్నాను, ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో కూడా చేశానండి టిప్స్ తో సహా, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను। అలాగే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి, టోటల్ గా కూడాను ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైన ఇంకో లేయర్ ని పెట్టుకోవాలి। ఇక్కడ కేక్ అనేది చిన్నగా విరిగింది మధ్యలో, పర్లేదండి, చక్కగాను షుగర్ సిరప్ యాడ్ చేసుకొని మళ్ళీ క్రీమ్ రాస్తే కనుక సరిపోతుంది। సో పైన మొత్తాన్ని అప్లై చేసుకొని టోటల్ గా కూడాను క్రీమ్ అన్ని వైపులను అప్లై చేసుకోవాలి। ఇక్కడ నేను స్పాచ్యులా వాడుతున్నాను, నార్మల్ దేని ఇలాగా కేక్ ని ఒక అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టండి, అప్పుడు కరెక్ట్ గా సెట్ అవుతుంది, సో టేస్టీగా కూడా ఉంటుంది। నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకుంటున్నానండి। ఈ విప్పింగ్ క్రీమ్ లో నేను yellow కలర్ యాడ్ చేశాను, అలాగే వెనీలా ఎసెన్స్ ని ఫ్లేవర్ అనేది ఎసెన్స్ వేసుకున్నాను। సో నార్మల్ గానే చేస్తున్నాను ఇక్కడ నేను, ఇక్కడ మధ్యన టోటల్ గా కూడాను మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు। ఇక్కడ ఫ్లవర్స్ లా నేను టోటల్ గా కూడాను డిజైన్ చేసుకుంటాను, చాలా సింపుల్ గా బర్త్డే స్కీలగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే గ్యాప్స్ వచ్చే కదా అక్కడ స్టార్ నాజిల్ తోని చిన్న చిన్న స్టార్స్ ని పెట్టుకుంటున్నాను, మీరు మీకు నచ్చిన విధంగాను మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది। అలాగే ఇక్కడ సైడ్ డిజైన్ ఒకటి ఇలా వేసుకుంటున్నాను, స్టార్ అదే నాజిల్ తోనే వేసుకుంటున్నానండి। అలాగే ఇక్కడ 33 ఫ్లవర్స్ లాగా డిజైన్ వేసుకుంటున్నాను, ఈ విధంగా చాలా సింపుల్ గా బర్త్డేస్ కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇక్కడ yellow ని మధ్యలో ని ఫ్లవర్స్ 33 ఫ్లవర్స్ వేసుకొని మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా, సో ఆ గ్యాప్స్ లోని వైట్ కలర్ తోని మళ్ళీ కూడాను ఫ్లవర్స్ వేసుకుంటున్నాను 33 ఫ్లవర్స్ ని। ఇక్కడ నేను స్టార్ నాజిల్ యూస్ చేశానండి, ఇలా అన్నిటిని గ్యాప్ ని ఫిల్ చేసుకుంటూ లాస్ట్ లోని డెకరేట్ చేసుకుంటున్నానండి, గోల్డ్ బాల్స్ తోని డెకరేట్ చేసుకుంటున్నాను అంతేనండి, చాలా ఈజీగానే మీరు బర్త్డేస్ కి ప్రిపేర్ చేసుకోవచ్చు, విప్పింగ్ క్రీమ్ ఉంటే చాలు ఈజీగా రెడీ అయిపోతుంది। అలాగే బటర్ క్రీమ్ తో కూడాను ప్రిపేర్ చేసుకోవచ్చండి, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి। మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।